గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ జయప్రకాష్. నేను మనకు తెలిసిందే టీడీపీ భారీ మెజారిటీ గెలవడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వృద్ధులకు 3 ఏళ్ళు పెంచి 4 ఏళ్ళు చేస్తామని హామీ ఇచ్చారు. సో ఈ పథకం మీద కొంతమంది ఇక్కడ వృద్ధులున్నారు, వాళ్ళని తెలుసుకున్నాం. పథకం పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి మనం తెలుసుకున్నాం, రండి. హాస్పిటల్కి వచ్చినా 2000 రూపాయలు ముందు లేని ఆటో 500 రూపాయలు ఫోను ఏదో ఉపయోగపడతానని సంతోషంగా ఉన్నాం. 3000 ఇచ్చినా సంతోషపడినాం, 4000 ఇస్తే ఇంకా 1000 రూపాయలు వచ్చినట్టే కదా సంతోషం మాకు. ఇప్పుడు ఇంతకుముందు జగన్ 3000 రూపాయలు ఇచ్చినారు కదా, ఇప్పుడు 250 మన జనవరి నుంచి 3000 ఇచ్చినాడు. అంతకుముందు 2750, అంతకుముందు 2500, అంతకుముందు 2000 ఇచ్చినాడు. సంవత్సరానికి సంవత్సరానికి ఎగపెట్టినాడు అంతే. ఈ ఒకసారి 4000 ఇస్తానని చెప్పున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 3000 రూపాయలు పెంచారు కదా, మీ ఇంటికాడికి వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు కదా. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అనేది రాబోతుంది. సో వాళ్ళు మీ ఇంటికాడికి వచ్చి వాలంటీర్లు ఇస్తాను నమ్ముతున్నాను. మీరు వాలంటీర్లు ఇస్తా వచ్చినారు ఇచ్చినారు. ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నాడు వాలంటీర్లతోనే మీకు తెచ్చిస్తాను, మీరేం భయపడద్దండి, వాలంటీర్లతోనే మీకు తెచ్చిస్తానని చెప్తా ఉన్నాడు. కైలు ఉన్నోళ్ళకి ఇలా 80 ఏళ్ళు అయినా కైలు ఉండయన్నాడు. మీటర్లు ఉన్నోళ్ళకి ఇలా మీటర్లు 2 ఉన్నాయని తీసేసినాడు జగన్. 500 రూపాయలు మాజికి మాలకు తగ్గించేసినాడు, రైతులకు కమ్మలకు కాపాడుకు ఎక్కిచ్చేసినాడు, అన్ని చేసినాడు. అయినా ఇప్పుడు ఈయన 4000 ఇస్తాను ఇంటికి తెచ్చి అంటున్నాడు. ఆయనది చూద్దామే అంతే కదా. ఆయన 80 ఏళ్ళు నా మొగుడికి, మీకు నీ కై ఉండదే, నీకంటే పెన్షన్ తీసేసినాడు. ఈయనే లేదు 5 ఏళ్ళు, ఈయనే లేదు 80 ఏళ్ళు ఆయనకి లేడు. నేను నీ కై ఉండదే అని తీసి పారేసినాడు. ఇప్పుడు 4000 రూపాయలు ఇస్తాను చెప్పినారు కదా, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక 7000 రూపాయలు ఇస్తాను చెప్పినారు కదా, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంక ఇచ్చిదే మేము ముసలివాళ్ళం కూర్చొని తింటున్నాం, ఏం పని చేసేదిలే గమ్మని కూర్చొని. నాకు 76, ఆయనకి 80, ఏం పని చేసేది. కై కూడా ఉండింది అనుకో, కైలేం లేవు నాకు, ఉండింది అనుకో చెట్లు మురిచిపోతా చేతం చేయగలవా, చేయలేం కదా. ఇంకా మేము బతు ఏం పెట్టుకొని తినాలా, ఆయన ఇష్టం మేము తింటాము, ఇంకా కూర్చొని తినాలి సాక్తాను అంటున్నాం. 40 నెలలో ఆయన జగన్ ఉండగా ఈయన వచ్చి నాకు ఇవ్వాలి. ఇప్పుడు జూలై 1వ తేదీ ఇస్తాను చెప్పినా ఇంకా రాలేదు కదా, జూలై ఇంకా 1 నెల ఉంది కదా, ఆయన ఖచ్చితంగా ఇస్తాను నమ్మకం ఉందా నీకు? నాకు నమ్మకం ఉందా ఆయన ఇస్తాడని, మాకు నమ్మకం ఉందా చెప్పినా, నేను ఖచ్చితంగా ఇస్తాను చెప్పినా కదా ఆయన. ఉత్తమ అని చెప్పేది ఇవాళకి ఎప్పుడు ఇయ్య, అప్పుడు అలా ఇయ్య. చంద్రబాబు 4000 రూపాయలు పిండి ఇస్తాను చెప్పినాడు, జగన్ మోడీ 3000 రూపాయలు ఇస్తున్నాడు. సో 4000 రూపాయలు ఇవ్వడం వల్ల నీకు ఆనందమేనా? ఆనందమే అంటే ఇంకా ఆనందమే, ఏం చేస్తాను కాదండి. లేదా ఎవరిచ్చినా భేదాళం మేము తీసుకొని తిని బతకాల్సిన వాళ్ళే, కానీ వీలేదనే అనేది మన వల్ల వాళ్ళు ఇచ్చిందే మనకు తృప్తి. ఆయన ఖచ్చితంగా ఇస్తాను నమ్మకం ఉందా ఎవరికి? మీకు నమ్మకం? నాకు నమ్మకం ఇంకేంకలే, ఆయన ఇస్తే మనం చేయి చేపలేమని కష్టపడినా వాళ్ళ ఇంటికాడ పోయా, వాళ్ళ కింద పోయా, వాళ్ళు మా అభిమానంతో భేదా సాధనేసి ఇస్తే తీసుకోవాలా లేకపోతే గమని అయిపోవాలా అంతే కదా. కదా పింఛను జగన్మోహన్ 4000 రూపాయలు 3000 రూపాయలు ఇస్తున్నాడు కదా, చంద్రబాబు 4000 రూపాయలు ఇస్తాను చెప్పినావు కదా, దీనిపైన నువ్వు ఏమనుకుంటున్నావు? ఏం చేసావు చంద్రబాబు నాయుడు చేసావు, ఆయన ఇస్తాను 4000 రూపాయలు నమ్మకం ఉందా? ఉన్నది, బాగు పనులు చేస్తాడు, పనులు బాగు చేస్తాడు, మాట బద్ధంగా ఉంటాడు, పద్ధతి అయినాడు. 7000 ఏకాంగులకి మామూలు మనుషులకు 65 అయితే 4000 నమ్ముతున్నావు తాత? మోసం చేయడు, మోసం చేయడు. 4000 రూపాయలు సంతోషమే. పింఛను జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు పింఛన్ ఇస్తాను చెప్పినాడు, ఇప్పుడు చంద్రబాబు 4000 రూపాయలు పింఛన్ ఇస్తాను చెప్పినాడు, నువ్వేమనుకుంటున్నావు? ఆయన ప్రభుత్వం తీసుకుంటాం అంటే నేను ఇస్తా ఖచ్చితంగా 4000 రూపాయలు పింఛన్ నమ్మకం ఉందా నీకు? ఆయన తీసుకుంటాం, ఇప్పుడు 3000 చేస్తున్నాడు అన్ని రోజులు తీసుకుంటాను, ఆయన సౌకర్యం ఆయన తీసుకొని తీసుకుంటాం అంటే ఆయన మనం నెప్పించేదా ఏం చేసేదా, ఆయన మనం నెప్పించుకోవటమా, వాళ్ళు ఇచ్చింది మనం తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు ఇస్తున్నాడు, చంద్రబాబు నేను వచ్చి వచ్చినాక 4000 రూపాయలు పింఛన్ ఇస్తాను చెప్పినాడు కదా, దీనిపైన నువ్వేమనుకున్నావా? నేనేమనుకోలే,
మా ఇంట్లో ఒక మనిషికి వస్తాది అంతే, తాతకు వస్తాది అంతే. నీకు రాదా? నాకు రాదుమా. ఎందుకు? ఏమో ఇయ్యలేదు, నాకు రాదు. వాలంటీర్ మళ్ళీ ఉండి మీరు అడగలేదా మాకు ఎందుకు పింఛన్ మీరు ఇయ్యలేదని? ఒకరికే ఇచ్చేది, ఇద్దరికి ఇయ్యరన్నారు. తాత ఇప్పుడు చంద్రబాబు నేను వస్తే 4000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పినాడు కదా, సో దీనిపై అభిప్రాయం తాత? చంద్రబాబు ఇంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినారు కదా, మళ్ళీ ఈయన కూడా ఇస్తాను చెప్పి చెప్పినాక నేను ఇప్పటికీ అప్పుడు ఇస్తాను ఇస్తాను ఇస్తామని చెప్పాడు, చెప్పలేదు. ఈ దాస్తే మేలే, నేను ఖచ్చితంగా ఇస్తాను హామీ చేశాను కదా. ఆయన జగన్బాబు నాకే నమ్మకం కదా, ఇష్టం మేము చేసుకున్నాం. సో చూసారు కదండి, ఈ వృద్ధులందరూ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. సో చంద్రబాబు వచ్చినాక మాకు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, మాకు 4000 రూపాయలు పింఛన్ వస్తుందని చెప్పేసి చెప్పి వాళ్ళు అభిప్రాయం మనకు తెలియజేశారు. తిరుపతి నుంచి జయప్రకాష్, మనం టీవీ.